विशाख जिला श्री कुंचमांब आलयंलो श्री सर्वमंगल समेत मृत्युंजयेश्वर स्वामी प्रतिष्ठ महोत्सव घनंगा जरिगिंदि। कुंचमांब पुनप्रतिष्ठ श्री गणपति सुब्रह्मण्य नवग्रह श्री सर्वमंगल समेत मृत्युंजयेश्वर स्वामी प्रतिष्ठ महोत्सवालनु 3 रोजुल पाटु निर्वहिंचनुन्नारु। ई महोत्सवालनु आलय धर्मकर्त माजी एम्मेल्ये तिप्पल गुरुमूर्ति रेड्डी वेंकट विजय कुमारी दंपतुल चेतुल मीदगा घनंगा निर्वहिंचडं जरुगुतुंदि। శ్రీ 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 కుంచమాంబ దేవాలయం పెదగంట్యాడలో అమ్మవారు వేయించేసి ఉన్నారు। ఈ ఆలయంలో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి సుమారుగా 22 సంవత్సరాలు పూర్తవుతుంది। అప్పటి నుంచి కూడా విగ్రహం కొన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహం మార్చాలని సంకల్పం కలిగింది। అది అనేక కారణాలు కావచ్చు, కానీ విగ్రహం మార్చాలని సంకల్పం ఎప్పుడైతే మాకు వచ్చిందో ఈ పునప్రతిష్ఠాతము ఆ సందర్భంగానే ఈ శివ పరివారం అంటే స్వామివారు శివుడు గాని వినాయకుడు గాని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఇవన్నిటిని కూడా పునప్రతి అన్నిటిని ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఆలయంలో వీళ్ళందరినీ శివ పరివారంగా అంటే ఒక కుటుంబంగా వీళ్ళందరినీ ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది। నిన్న అమ్మవారి విగ్రహాలన్నిటికీ కూడా తిరివేది జరిగింది। గ్రామాల్లో స్వామివారి అమ్మవారి విగ్రహాలు అన్నిటినీ ఊరేగింపు జరిగింది। తదుపరి జలాదివాసం చేసాము నిన్న, సో విగ్రహాలన్నిటినీ కూడా జలంలోనే పెట్టి ఉంచాము। ఇవాళ క్షీరాదివాసం అంటే పాల్లోనే పెట్టాము స్వామిని। ఇవాళ రాత్రికి స్వామి నిన్న రాత్రి జలాదివాసంలో ఆయన పవలించున్నారు, ఇవాళ క్షీరాదివాసం రేపు ధాన్యాదివాసం, సో ఈ 3 రోజులు కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి। ఈ కార్యక్రమంకి అనుగుణంగా కొన్ని పూజలు అవి చేస్తున్నాం, విశేష పూజలు అవి 19వ తారీఖు అనగా శనివారం నాడు ఉదయం 11:30 గంటలకి మా గురుగారు నిర్ణయించారు ఈ ముహూర్తం। ఆ ముహూర్తానికి ఈ స్వామివారు అమ్మవారు పునప్రతిష్ఠ స్వామివారు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహాలన్నిటినీ కూడా ప్రతిష్ఠించడానికి దైవజ్ఞులు నిర్ణయించారు। కావున శనివారం ఉదయం 11:30కి ఈ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది। కాబట్టి యావన్ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ మంచి కార్యక్రమం, ఈ గుడి ప్రతిష్టాపన అనేది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది మన పూర్వీకులు చేసిన పుణ్యం కొల్ది మనకి ఎంత మంచి అవకాశం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ తరించాలని కోరుకుంటున్నాం। ఓం శ్రీ మాత్రే నమః। శ్రీ 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 కుంచమాంబ ఆలయము 23 సంవత్సరాల క్రితము ప్రతిష్ట కార్యక్రమం అమ్మవారిని ఈ 7 గ్రామాల తాలూకా వెలవేలుపడినటువంటి అమ్మవారు శ్రీ శ్రీ కుంచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది। ఆనాటి ఉన్నటువంటి పెద్దలు మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు దయాల్ రెడ్డి గారు, మా అమ్మగారు అయినటువంటి ఎర్రయమ్మ గారు, మరియు ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మా చిన్నాన్నగారు, పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మా పిన్నిగారు అయినటువంటి రాధమ్మ గారు వారి చేతుల మీదుగా 23 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ఏంటంటే మరి ఇక్కడున్నటువంటి అమ్మవారిని విగ్రహాన్ని బయటకు తీసిపెట్టి ఒక నూతన విగ్రహాన్ని కూడా కుంచమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం। ఇదే ప్రాంగణంలో శివపార్వతులైనటువంటి విఘ్నేశ్వరుడు, అదేవిధంగా మన శివపార్వతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆలయాలు కూడా ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడున్నటువంటి వల్లి దేవశాన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు శివపార్వతుల కార్యక్రమాన్ని కూడా ఈరోజు రేపు ఎల్లుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఈరోజే